జనం సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఎప్పుడు ముందుండే పవన్ కళ్యాణ్ గారి గురించి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. సో మీ పేరేంటి? మహీధర్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాస్టన్ నుంచి వచ్చాం. బాస్టన్ నుంచా? సో మన పవన్ కళ్యాణ్ డాలస్ లో ప్రవాస గడిచిన దానికి రిజిస్టర్ అయ్యారా మీరు? రిజిస్టర్ అయ్యాయండి ఆల్రెడీ. సో మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు రిజిస్టర్ అయ్యి అందరూ. ఎక్కడి నుంచి? ఫ్రెండ్స్ కూడా న్యూ హాంప్షైర్ న్యూయార్క్ నుంచి వస్తూ ఉన్నారు. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవాస గర్జున హౌ ఇస్ యువర్ ఫీలింగ్? పవన్ కళ్యాణ్ గారు ఈస్ కమింగ్ టు డాలస్. చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక సోషల్ కాజ్ కోసం, అవేర్నెస్ కోసం, న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం అతను వస్తున్నారు. అండ్ తన పడుతున్న కష్టం అంతా చాలా ప్రజలకి రీచ్ అవుతుంది. సో ఇక్కడున్న మన సిటిజన్స్ కూడా మోటివేట్ చేసి లైక్ మా జనసేన అంటే ఏంటో చూపించడం కోసం అతను చాలా కృషి చేస్తున్నారు. మరి ఈ 2019 పాలిటిక్స్లో వాట్ అతను నెగ్గే పర్సంటేజ్ ఏముందని ఎంత ఉందనుకుంటారు మీరు? ఇట్స్ నాట్ అబౌట్ పర్సంటేజ్ అని విన్నింగ్ ఆర్ లూస్, బట్ న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం మనం యూత్ ఎంకరేజ్ చేస్తున్నాం. సో అతను వచ్చి మన జనరేషన్ చేంజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు అతను. అంటే మీరు ఒకవేళ ఛాన్స్ వస్తే కనుక పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? తప్పకుండా అండి. షూర్. సో డెఫినెట్లీ క్యాచ్ యూ ఓవర్ దేర్ అట్ 15th. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. జై హింద్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ పేరు? వినయ్ అండి. మీరు ఎక్కడి నుంచి? నేను ప్రజెంట్ ఇర్వింగ్లో ఉంటున్నానండి, బట్ బ్యాక్ ఇన్ ఇండియా, ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవాస గర్జన్కి రిజిస్టర్ అయ్యారా? యా, అయ్యానండి. ఫ్రెండ్స్ ద్వారా లింక్ వచ్చింది. సో ఐఎమ్ రియల్లీ ఎగ్జైటెడ్. సో అసలు డాలస్కి పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆ ఎగ్జైటెడ్ అయితే ఆల్రెడీ చెప్పేశారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? అంటే ఏంటంటే ఐ యూ పార్టిసిపెంట్ ఆర్ ఐ యూ? బేసిక్గా ఐఎమ్ లైక్ అ కామన్ మ్యాన్ అండి, అండ్ అ కామన్ మ్యాన్ హూ వాజ్ ఫెడ్ అప్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ ఇన్ కంట్రీ అండ్ ఎస్పెషలీ బ్యాక్ ఇన్ ఆర్ట్ ప్లేస్ ఇన్ తెలుగు స్టేట్స్. గుడ్ థింగ్ ఏంటంటే ఐమ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఈస్ లైక్ హీ సెడ్ హిల్ బీ బ్రింగింగ్ న్యూ ఏజ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ అకౌంటబిలిటీ, విచ్ ఈస్ సంథింగ్ ఇన్ మన జనరేషన్లో ఆ వర్డ్స్ అనేది వీ హ్యావెంట్ హర్డ్. అట్లీస్ట్ ఐమ్ లైక్ 33, సో నేను ఎప్పుడు కూడా వినలేదు. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ కైండ్ ఆఫ్ అ రియల్ లీడర్. అండ్ వీ ఆల్సో నో యాజ్ అ పర్సన్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ హీ కేమ్ ఇన్ టు పబ్లిక్. హీ డజంట్ నీడ్ టు డూ, బట్ హీఈస్ డూయింగ్ ఓన్లీ బికాస్ హీ జస్ట్ వాంట్ టు సేవ్ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆల్సో హీ వాంట్ టు గివ్ అ గుడ్ గవర్నెన్స్ ఫర్ ఎవ్రీ వన్ బ్యాక్ ఇన్ కంట్రీ. ప్రీవియస్లో కూడా మనకి చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏవో కొత్త పదాలతో వచ్చారు. సో ఈయన కూడా అదే మీరు చెప్పిన రెండు కొత్త పదాలు ఎప్పుడు వినలేదన్నారు. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ హీస్ గోయింగ్ టు రియల్లీ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ డూ సంథింగ్ ఫర్ ద పబ్లిక్? యా, సో ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండి. మా ఫాదర్ వాళ్ళందరూ శ్రీకాకుళం. ఐ వాస్ బోర్న్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. శ్రీకాకుళంలో మా ఊరికి చాలా దగ్గరలో ఉద్యానం ఉంది, అండ్ అంటిల్ అన్లెస్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత వరకు అట్లీస్ట్ నన్ ఆఫ్ అస్, ఐ కెన్ గివ్ అ పర్సంటేజ్ లైక్ 90% పీపుల్ డజంట్ నో అబౌట్ ఉద్యానం ఇష్యూ. సో హీ కేమ్ ఇన్ అండ్ దెన్ ఎవ్రీబడి నోస్ వాట్ వాస్ డన్ ఆఫ్టర్ దట్ టు ఉద్యానం. నాట్ ఓన్లీ దట్ లైక్ రీసెంట్ తిత్లీ అనండి, ఏదైనా ఇష్యూ. సో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిమ్ అండ్ ఐఎమ్ 100% ట్రూ దట్ లైక్ lot of youth especially మన ఇంతవరకు మేము ఎంతసేపు లైక్ మూవీ అనుకున్నాం కానీ, సో నెక్స్ట్ జనరేషన్ సేవ్ అవ్వాలంటే దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ టు ఓట్ అండ్ దెన్ టు ఓట్ అ రైట్ పర్సన్. అది అదొకటి. అండ్ రెండోది ఏంటంటే లైక్ పర్సన్ వైజ్గా చూసుకున్నా సరే హీఈస్ లైక్ బెస్ట్. లైక్ ఐ డోంట్ నీడ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ రియల్లీ ఎగ్జైటెడ్ టు సీ హిమ్ అండ్ ఐ వుడ్ థింక్ లైక్ హీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అ గుడ్ చేంజ్ అండ్ ద చేంజ్ ఈస్ ఆల్వేస్ ఇన్ఎవిటబుల్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో చాలామంది లీడర్లు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఇలా కాదు, పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు స్టే దేర్ అండ్ డూ రియలీ గుడ్ సమ్ ఫర్ ద పబ్లిక్ అంటారు. యా, డెఫినెట్గా అండి. అండ్ 100% షూర్ హీల్ బీ ఏబుల్ టు డూ. అండ్ ఆయన యాక్షన్స్ వీ డోంట్ నీడ్ టు టెల్ అబౌట్ హిస్ వర్డ్, బట్ హిస్ యాక్షన్స్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ బ్రింగింగ్ పబ్లిక్ అండ్ దెన్ యూత్ ఎస్పెషల్లీ ద అవేర్నెస్ ఆఫ్ పొలిటికల్ థింగ్స్. సో మీరు ఓట్ వేసేసి 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఓట్ వేస్తున్నారు, కానీ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అండ్ దెన్ వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అకౌంటబుల్, దట్స్ వాట్ హీ ఈస్ కమింగ్ అప్. పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ జనరేషన్స్ లైక్ వీఆర్ ఆల్ వీ నో హౌ ఎవ్రీథింగ్ గోస్ హియర్ అండ్ బ్యాక్ ఇన్ కంట్రీ కూడా డెవలప్మెంట్ అలాగే అవ్వాలి. వీ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ గవర్నెన్స్ అండ్ దెన్ వీ నీడ్ టు హ్యావ్ లైక్ యంగ్ బ్లడ్ ఇన్ గవర్నెన్స్. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్ ట్రైంగ్ టు డూ. So, all the best, Andy. Yeah, and hope to see you over there. Yeah, sure, definitely. You'll be seeing me first. Yeah. Thanks, sir. So, hi, how are you? Good, Andy. So, మీ పేరు? మన్మథ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను డాలస్ అంటే
దగ్గరలో ఉన్న ఇర్వింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డాలస్కి మన పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, సో ప్రవాస గర్జన, సో దానికి మీరు రిజిస్టర్ అయ్యారా? మొదటిగా నేనే రిజిస్టర్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నానండి. ఓకే గుడ్. సో హీస్ కమింగ్ టు డాలస్, వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్? ఒక అద్భుతం అండి నా జీవితంలో అయితే, నేను ఇంతవరకు చూడలేదు అతన్ని లైవ్గా. సో ఫస్ట్ థింగ్ అది, ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే అతను పాలిటిక్స్లోకి వచ్చాడు, నార్మల్ పాలిటిక్స్ కాదు, న్యూఎస్ పాలిటిక్స్ని చూపించడానికి ప్రజల్లోకి వచ్చి ఒక కొత్తదనం. అలాగే ఇంతవరకు వచ్చిన పాలిటీషియన్స్ అందరూ ఏంటంటే వచ్చాము వెళ్ళిపోయాము అంతే, ఇక్కడ అలా కాదు, వచ్చి ఉండిపోతాడు అంతే. సో మీకు బాగా పాలిటిక్స్ మీద బాగా పట్టు ఉన్నట్టుంది? పట్టని కాదు, ఇంతకు ముందు లేదు, కానీ మన బాస్ వచ్చిన తర్వాత నాకు కూడా అదే దీనిలో ఉంది. 2019 పాలిటిక్స్లో వాట్ యు థింక్ ఇస్ హిస్ పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్? పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ పక్కన పెడితే అతను వచ్చి ఒక చేంజ్ తెస్తాడనే నమ్మకం అయితే నాకుంది, దాంతోనే ముందుకు సాగుతున్నాం, దాంతో ఆ నమ్మకమే మనకు గెలిపిస్తుందన్న అభిప్రాయం. సో మిగిలిన పొలిటీషియన్ల కాకుండా వాట్ ఈస్ దట్ చరిష్మా డూ యూ థింక్ దిస్ దిస్ గై పవన్ కళ్యాణ్ హ్యాస్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పొలిటీషియన్స్ అకార్డింగ్ టు యూ? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. సో ఈ మధ్యన ప్రజల్లోకి వెళ్ళి కలవడం చూసినా, ఎవరితోనైనా సంభాషణ చేసినప్పుడు చూసినా అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అనేది తెలుస్తుంది. ఆ ఒక్క గుణం చాలండి, అతను జనంలోకి వెళ్ళి ఏమైనా చేయగలడు అనే నమ్మకం తెస్తుంది. సో ఆల్ ద బెస్ట్, హోప్ ఐ సీ యూ ఓవర్ దేర్ ఇన్ ప్రవాస గర్జన. తప్పకుండా అండి, నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆల్ ద బెస్ట్, చీర్స్.